Hello everyone, this is Anirudh Billa, your UPSC mentor. Last 1 week nunchi nenu mee comments and responses chala chala miss ayyanu. Yes, nene video cheyaledu last 1 week nunchi due to engagement with other classes. So ee 1 week tarvata manam teeskoboye very very important topic enti ante Afghan crisis. Yes, last 1 week 10 days nunchi kuda news lo chala 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 deeni gunchi maatladutunnaru. చాలా న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ చదువుతున్నాను అండ్ లాస్ట్ వీక్ నేను ఇంటరాక్ట్ అయిన స్టూడెంట్స్ తో కూడా చాలా మంది దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. బట్ వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ ప్రస్తుతం జరిగే న్యూస్ అయితే అందరికి తెలుసు, బట్ దాని హిస్టరీ ఏంటి సార్, అసలు ఏం జరిగింది అంతకుముందు, ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ అలా తయారైంది, అంటే ఒక కంట్రీ అలా ఒక రాచరికంలో ఆర్ ఒక తాలిబాన్ చేతులు వెళ్ళిందంటే ఏదో ఒక రీజన్ ఉండి ఉండాలి కదా, అండ్ దాని హిస్టరీ ఏంటని అడిగారు. సో నేను ఎప్పుడైతే చెప్పానో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్నట్టు. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం, మన స్టూడెంట్స్ కోసం కూడా నేను ఇవాళ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఆ స్టోరీ. సో ఫస్ట్ ప్రస్తుతం ఏం జరుగుతుందో ఫస్ట్ మనం తెలుసుకుందాం, అండ్ నెక్స్ట్ ఇమ్మీడియట్గా మనం దీని యొక్క హిస్టరీ బ్యాక్ వెళ్ళి మనం తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది. ప్రస్తుతం ఏం జరిగింది అంటే, తాలిబాన్ అనే ఒక గ్రూప్ వచ్చేసి అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ని తీసేసి వీళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకున్నారు. సో ఇదే కదా న్యూస్, ఇదే కదా అందరూ మాట్లాడుకుంది. బట్ మీ అందరికి తెలియని ఇంకొక మెయిన్ విషయం ఏంటి తెలుసా, ఇది జరుగుద్ది అని ఆల్రెడీ యుఎస్ఏలో ఉన్న ఒక రీసెర్చ్ స్పై సెంటర్ ఆల్రెడీ వాళ్ళకి చెప్పింది. బట్ ఎందుకు వరల్డ్ షాక్ అయింది అంటే, వాళ్ళు వచ్చిన స్పీడ్ వల్ల. ఎస్, వాళ్ళు ఆక్యుపై చేశారని అందరూ తెలుసు, బట్ వాళ్ళు ఇంత త్వరగా ఆక్యుపై చేశారని తెలియదు. ఇదే ఇందుకే వరల్డ్ అంతా షాక్ అయింది. ఇది చాలా తక్కువ న్యూస్ పేపర్స్లో చాలా తక్కువ మంది మనకి ప్రజెంట్ చేశారు అన్నట్టు ఈ విషయం. ఇది నేను చదివినప్పుడు నేను షాక్ అయ్యా. ఎన్ని డేస్లో అంటే జస్ట్ 9 డేస్లోనే వాళ్ళు కంట్రీని మొత్తం ఆక్యుపై చేసి టిల్ కాబూల్ వరకు కూడా వచ్చేసి మొత్తము వాళ్ళ కంట్రోల్లో తీసుకోవడం జరిగింది. అండ్ దీనికి కొంచెం బ్యాక్ వెళ్తే ఏమైంది అంటే, లాస్ట్ ఇయర్ యుఎస్ఏ ఒక ప్రపోజల్ పెట్టింది అన్నట్టు. ఏంటి అంటే, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము, ఓకేనా, తాలిబన్స్ మీరు కూడా మీ మిలిటెంట్స్ కూడా యుఎస్ఏని కానీ మాకు సంబంధించిన కంట్రీస్ కానీ ఎవరిని కూడా డిస్టర్బ్ చేయొద్దు, మీరు పీస్ఫుల్గా ఉండండి అని చెప్పింది. బట్ దాని రియాక్షన్ ఇది అన్నట్టు. ఇప్పుడు ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్ చేస్తారని. సో ఇది ప్రస్తుతం జరుగుతున్న కాంటెక్స్ట్. అండ్ రీసెంట్గా నిన్న మొన్న న్యూస్లో కూడా ఏమొచ్చిందంటే, ఈ తాలిబాన్స్కి ఎగనెస్ట్ కూడా కొంతమంది అటాక్ చేశారండి. సో ఇది రీసెంట్ ఇంకా డెవలప్మెంట్లో ఉంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవద్దు. ఎందుకంటే కమింగ్ 10 డేస్లో కానీ మంత్ ఎండ్ వరకు కానీ మనకు క్లియర్ పిక్చర్ వస్తుంది, అంటే ఇండియా ఏ స్టాన్స్ తీసుకుంది అని. సో ఈ వీడియోలో నేను మీకు ముందుగా చెప్పినట్టు దీని యొక్క హిస్టరీ మరియు ఇండియా మీద ఇంప్లికేషన్స్ ఏంటి, అంటే ఇండియా కూడా అక్కడ ఇన్వెస్ట్ చేసింది కదా, దానికి ఏంటి ప్రతిఫలం ఏంటి అనే దాని గురించి మాట్లాడదామండి. సో మనం అర్జెంటుగా 200 ఇయర్స్ బ్యాక్ వెళ్తే, అంటే 1823కి కనుక మనం వెళ్తే కనుక, అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఉండేదంటే ఒక కింగ్డమ్ లాగా ఉండేది. ఇప్పుడున్న కంట్రీ లాగా కదా, అప్పుడు ఒక కింగ్డమ్ లాగా ఉండేది. అక్కడ బారక్ జాహీ అనే ఒక డైనాసిటీ అక్కడ రూల్ చేస్తూ ఉండేదన్నమాట. సో ఆ డైనాసిటీలో ఏంటి అంటే, దాన్ని ఒక లాస్ట్ రూలర్ వచ్చేసి జహీర్ షా అనే పర్సన్. సో మీకు ఎగ్జాక్ట్ డేట్ తెలియాలంటే 1823 నుంచి 1970s వరకు అని చెప్పి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఆ 1970s ముందు ఏం జరిగిందంటే, ఈ జహీర్ షా తను అక్కడ కింగ్ లాగా ఉండేవాడు, బట్ తనకు ఒక కజిన్ ఉండేవాడు. అన్ని మూవీస్లో కజిన్ ఉంటాడు కదా ఒకడు, వాడేంటంటే మా అన్నయ్యే బాగా పరిపాలిస్తున్నాడు, మా కజినే బాగా పరిపాలిస్తున్నాడు, నాకు కావాలని కోరుకుంటా, చూసారా. అట్లా ఉన్న ఒక విలన్, అంటే అందరు విలన్సే ఈ స్టోరీలో, ఎవరు హీరో ఎవరు విలన్ కాకపోయినా అందరు విలన్సే. సో ఇక్కడ ఏంటి అంటే, ఆ పర్సన్ ఉండు కదా, ఆ పర్సన్ పేరు వచ్చేసి దౌడ్ ఖాన్. ఈ దౌడ్ ఖాన్ అన్నాడంట, ఎస్ నాకు కూడా ఏదో పోస్ట్ కావాలి అని అనేసరికి తనకి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు. సో ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చినప్పుడు ఎలా ఉండాలి, మంచిగా రూల్ చేసి ఉండాలి కదా. అలా రూల్ చేయకుండా తను ఏం చేశాడంటే, ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో ఉన్న ఏరియాస్ని ఆక్యుపై చేయడము, వాడు నచ్చినట్టు చేయడం చేసేసరికి ఈ జహీర్ షా అనే కింగ్ ఉన్నాడు చూసారా, తనకు కోపం వచ్చింది. వీడికి ఇవ్వక ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇస్తే ఇలా చేస్తున్నాడని చెప్పేసి వాడిని ఆ పోస్ట్ నుంచి రిమూవ్ చేశాడు. రిమూవ్ చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ వాడు మొత్తం కూడా ఆ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఎంజాయ్ చేసి ఇప్పుడు పోస్ట్ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. సో వాళ్ళ కజిన్ ఎప్పుడైతే జహీర్ షా చిన్న ట్రిప్కి వెళ్తారన్నట్టు యూరోప్కి, యూరోప్ ట్రిప్కి వెళ్ళేసరికి ఆ టైమే అదునుగా చూసుకొని తను ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కొంతమందిని సెట్ చేసి పెట్టుకున్నాడు, అంటే మిలిటరీలో కొంతమందిని, అడ్మినిస్ట్రేషన్లో కొంతమందిని. ప్లస్ అక్కడ ఇంకొక పార్టీ కూడా ఉండేది, పీడిపిఏ పార్టీ అని చెప్పేసి, ఆఫ్ఘనిస్తాన్లో పార్టీ.
ఆ పార్టీ సపోర్ట్ తోటి కంప్లీట్గా తన హస్తగతం చేసుకున్నాడు అది ఆ ఆఫ్ఘనిస్తాన్ని అప్పుడు. సో ఏమైంది ఇప్పుడు, వచ్చినవాడు వచ్చినట్టు మళ్ళీ ఉండకుండా ఈ పీడీపీఏ పార్టీ హెల్ప్ తీసుకున్న వాళ్ళ మీదని అటాక్ చేయడము, వాళ్ళని చంపించడము, వాడి ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల ఏమైంది అంటే, ఇప్పుడు కొత్తగా రష్యా ఎంటర్ అయింది అన్నట్టు. ఈ పీడీపీఏ పార్టీకి కొంచెం రష్యాకి లింక్స్ ఉన్నాడు. ఎందుకంటే పీడీపీఏ పార్టీ ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు, వాళ్ళు కూడా లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్నారు. సో వాళ్ళకి ఏం చేసిందంటే ఈ రష్యా హెల్ప్ చేయడం వల్ల ఈ దౌడ్ ఖాన్ అనే వ్యక్తిని మళ్ళీ డౌన్ చేసింది అన్నట్టు. సో ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్. ఫస్ట్ ఒక పర్సన్ ఉంటాడు, తన ప్లేస్ ఇంకో పర్సన్ వస్తాడు, మళ్ళీ తన పర్సన్ని ఇంకో వేరే వాళ్ళు అటాక్ చేస్తారు. సో అట్లా సిరీస్ ఆఫ్ పీపుల్ని ఈ రష్యా కూడా పెట్టి అక్కడ ఉంచడం వల్ల ఏమైంది అంటే, మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఇలా జరుగుతున్న సమయంలో లోకల్ వాళ్ళకి, ఓకేనా, లోకల్లో ఉన్న మిలిటెంట్స్కి, వాళ్ళకి కోపం వచ్చింది. ఏమని కోపం వచ్చిందంటే, మా కింగ్స్, మా ప్రైమ్ మినిస్టర్ మా వాళ్ళు కొట్టుకుంటారు, ఎక్కడో ఉన్న, అంటే ఎక్కడో ఉన్న రష్యా వచ్చి ఇక్కడ వేలు పెట్టడం ఏంటి మా దానిలో అని చెప్పేసి వీళ్ళు రష్యన్ ట్రూప్స్ మీద అటాక్ చేయడం జరిగింది. మీకు డౌట్ రావచ్చు రష్యన్ ట్రూప్స్ ఎందుకున్నాయంటే, రష్యా ఎప్పుడు కూడా సరే అప్పుడు ఎలా పరిపాలించేదంటే, ఈ ప్లేసెస్ని ఇండైరెక్ట్గా పరిపాలించి, అంటే వీళ్ళకి నచ్చిన పర్సన్ ఒక తోలుబొమ్మ గవర్నమెంట్ అడుగుతారు, పప్పెట్ గవర్నమెంట్ లాగా ఉండేసి వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి చేసేవాళ్ళు అన్నట్టు. ఇలా ఎందుకు చేసేవాళ్ళు అంటే, అప్పుడు కోల్డ్ వార్ ఎరానే జరిగేది. అంటే పోస్ట్ వరల్డ్ వార్ 2000 ఏమైంది అంటే, రెండు బ్లాక్స్గా విడిపోయింది వరల్డ్. ఒకటి వచ్చి క్యాపిటలిస్ట్ గ్రూప్, ఒకటి వచ్చి సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ గ్రూప్ అన్నట్టు. క్యాపిటలిస్ట్ గ్రూప్కి హెడ్ వచ్చేసి యుఎస్ఏ, ఇటు సైడ్ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ గ్రూప్ వచ్చేసి హెడ్ వచ్చేసి రష్యా. సో ఈ రెండు కూడా ఎట్లా అంటే, మనమే మ్యాక్సిమం, ఎవరికి మ్యాక్సిమం కంట్రోల్ ఉండాలి అని చెప్పి ఉండేది. అప్పుడు రష్యాని ఏమని పిలిచామంటే యుఎస్ఎస్ఆర్ అని పిలిచేవారు. ఇప్పుడున్న తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, ఈ నేమ్స్ ఉన్నాయి సరే, డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్, ఇవన్నీ కూడా వీటి కంట్రోల్లో ఉండేది. తనకి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ అనే దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలనేది. సో ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకో డౌట్ రావాలి. ఎందుకంటే నేను ఇంత డీప్గా ఎందుకు చెప్తున్నానంటే, మీ క్లారిటీ కోసం, ఓకేనా. హిస్టరీ అనేది మీకు క్లారిటీ ఉందనుకోండి, ప్రజెంట్ జరిగేది క్లియర్గా అర్థమైంది. ఈ ఆఫ్ఘనిస్తాన్ కనుక మీరు మ్యాప్లో క్లియర్గా చూసినట్టయితే, ఇది కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ద వరల్డ్లో ఉంటుంది ఒక రకంగా. అంటే యూరోప్ వాళ్ళు మన ఇండియా సైడ్ ఇటు రావాలన్నా, అండ్ రష్యా వాళ్ళు ఇటు సైడ్ యాక్సెస్ చేసుకోవాలన్నా, ఆ ఆఫ్ఘనిస్తాన్ అనేది చాలా, అంటే జియో పొలిటికల్ ఇంపార్టెన్స్ అంటున్నాడు, అంటే జియోగ్రాఫికల్గా దాని లొకేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో అందువల్ల దాన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంది. సో మన స్టోరీలు ఎక్కడ ఉన్నాం, ఈ రష్యాకి అగెనిస్ట్గా ఎప్పుడైతే లోకల్ మిలిటెంట్స్ వాళ్ళు అటాక్ చేయడం జరిగిందో, అప్పుడు రష్యా ట్రూప్స్ కూడా ఇంకా సీరియస్గా వీళ్ళ మీద అటాక్ జరిగింది. సో రష్యా ట్రూప్స్, ఆర్మీ అందరు కూడా వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేసేది. సో ఈ టైంలోనే మన యుఎస్ఏ గారు ఉన్నారు కదా పెద్దన్న, తను ఇన్వాల్వ్ అయ్యి తను ఈ మిలిటెంట్స్కి, రష్యాకి ఎగ్నెస్ట్ చేస్తున్న మిలిటెంట్స్కి గన్స్ సప్లై చేయడం. అంటే యుఎస్ఏ అంటే యుఎస్ఏనే కాదండి, సౌదీ అరేబియా ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్, వీళ్ళందరూ కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏమైంది, 2 కంట్రీస్ ఫైట్ చేసుకుంటున్నాయి ఒక బ్యాటిల్ గ్రౌండ్లో ఉందన్నట్టు. ఇలా కొన్ని సంవత్సరాలు అడిగాక ఏమైంది అంటే, 1990లో యుఎస్ఎస్ఆర్ అన్ని డిసింటిగ్రేట్ అయింది అన్నట్టు. ఈ యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేషన్ అంటే ఏంటి అంటే, ఇవి హోల్డ్, అంటే రష్యాతో పాటు మిగతా అన్ని కంట్రీస్ కలిపి యుఎస్ఎస్ఆర్ అనేవాళ్ళు. బట్ ఆ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేక ఈ అన్ని కంట్రీస్ని వాళ్ళు మెయింటైన్ చేయలేక ఏంటంటే విడిపోయేసి డిఫరెంట్ 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 చిన్న చిన్న కంట్రీస్ అయినాయి. ఇదే టైం చూసుకొని ఏం చేస్తుంటే యుఎస్ఏ, ఓకే ఇంకా మనము ఈ మిలిటెంట్స్ ఉన్నారు కదా, ఈ తాలిబాన్ అనే నేమ్ ఉన్నారు కదా, జైషే మొహమ్మద్ ఉన్నారు, వీళ్ళందరూ అల్ఖైదా, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో ఆపరేట్ చేసేవాళ్ళు అన్నట్టు. వీళ్ళకే డైరెక్ట్గా గవర్నమెంట్ ఇచ్చేద్దని చెప్పేసి 1996 నుంచి 2001 వరకు ఈ యుఎస్ఏ సపోర్ట్తో వీళ్ళు అక్కడ పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ జరిగింది. ఈ ఆఫ్ఘనిస్తాన్ స్టోరీ అనేది లెంగ్థీ స్టోరీ, నేను మీకు కట్ షార్ట్ చేసి చెప్తున్నాను, బట్ ఐఎమ్ టెల్లింగ్ ద ట్విస్ట్, మెయిన్ ట్విస్ట్లో. ఈ 1996 నుంచి 2001 వరకు తాలిబాన్ ఎట్లయితే పరిపాలిస్తుందో, 2001లో ఒక చిన్న ట్విస్ట్ జరిగింది. ఏం ట్విస్ట్ అంటే, యుఎస్ఏలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ని చూసారా, దాన్ని ఒసామా బిన్ లాడెన్ అనే ఒక క్రూరుడు అటాక్ చేసి మొత్తం కూల్చేశాడు. ఇది అందరికి తెలుసు, మనందరికి కూడా. అదేంటండి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ని ఒక అల్ఖైదా తీవ్రవాది చేశాడని. ఎందుకు ఇలా చేశాడంటే, వీళ్ళకి యుఎస్ఏ ఒక కంట్రోల్ నచ్చల. ఎలా అయితే యుఎస్ సపోర్ట్ తీసుకుని వీళ్ళు వచ్చారో, తర్వాత ఏంటి అంటే యుఎస్ఏ దాని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైందని చెప్పేసి వీళ్ళు అటాక్ చేసింది. అప్పుడు యుఎస్ఏ ఒకటి డిసైడ్ అయింది, ఎస్ వీళ్ళని మేమే సపోర్ట్ చేసాం, ఓకేనా, కానీ ప్రపంచానికి చెప్పలేకపోతున్నాం ఆ సపోర్ట్ చేసిన విషయం, డైరెక్ట్గా సపోర్ట్ చేసాం బట్ వీళ్ళే తిరగబడ్డారని చెప్పేసి అప్పటి నుంచి ఒసామా బిన్ లాడెన్ కోసం వెతకడం మొదలెట్టారు. అండ్ ఎప్పుడైతే ఒబామా గవర్నమెంట్ వచ్చింది చూసారో, అప్పుడు ఒసామా బిన్ లాడెన్ని చంపేసి
వాళ్ళు వద్దు, ఇంకా వాళ్ళు ఒక రివెంజ్ తీసుకున్నారు కదా, వాళ్ళ పవర్ ఏంటో చూపించారు అన్నట్టు. బట్ తర్వాత ఏమైంది అంటే, అయినా సరే మీరు కొన్ని మూవీస్లో చూసే ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ కమల్ హాసన్ గారి మూవీ ఒకటి ఉంటుంది, నాకు ఆ నేమ్ గుర్తు రావట్లేదు, దానిలో కూడా కంప్లీట్గా ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఎలా ఉంటారు, లైక్ అమెరికన్స్ ఎలా ఉంటారు, లైక్ ఈ ఈ టెర్రరిస్ట్ ఎలా ఉంటారు ఆ మూవీలో చూపించారు. బట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తాను నేను. సో ఏమైంది 2001 తర్వాత, దాని తర్వాత మన ఒసామా బిన్ లాడెన్ చంపాక ఏమైంది అంటే, ఇక అమెరికన్ ట్రూప్స్ అక్కడే ఉండడం, అక్కడ డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. సో నేను అన్నా కదా ఇందాక ఇండియా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇక్కడ అని, మన ఇండియా వచ్చేసి లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా మనము ఆఫ్ఘనిస్తాన్లో గట్టిచ్చిన పార్లమెంటు మన డబ్బులే, ఓకేనా. నెక్స్ట్ అక్కడ ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లైక్ రోడ్స్ వేసిన, స్కూల్ బస్సులు నడిపిన, అక్కడ ఉమెన్ కోసం, చిల్డ్రన్ కోసం, గర్ల్ చైల్డ్ కోసం మనము స్కూల్స్ కాలేజ్ కూడా కట్టించాం. ఎందుకు అంటే యుఎస్ అనేది ఎప్పుడైనా సరే ఎలా ఉంటుంది అంటే, అక్కడ ఉండేసి అక్కడ ఉన్న టెర్రరిస్ట్ని మేము కంట్రోల్ చేయాలి, ఎందుకంటే మా మీద దాడి చేశారు కాబట్టి మేము కంట్రోల్ చేయాలి ఉండేది. బట్ ఇండియా ఏంటంటే, మనము మీ క్వశ్చన్ తెలుసు కదా, ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇండియా బార్డర్, ఎస్ చాలామంది తెలియదు, ఒక 108 కిలోమీటర్స్ బార్డర్ ఉంటుంది మనకి ఇటు జమ్మూ కాశ్మీర్ సైడ్ అంటే వెస్ట్ సైడ్, పాకిస్తాన్ తర్వాత చిన్న పార్ట్ మనకు ఆఫ్ఘనిస్తాన్, అది మన బోర్డర్ కంట్రీయే కదా. సో ప్లస్ అక్కడ స్టెబిలిటీ పీస్ అనేది ఉండాలని చెప్పి కూడా ఇండియా ఎప్పుడు ట్రై చేస్తుంది. సో ఇన్ని అప్రాక్సిమేట్గా ఇప్పటివరకు ఇండియా ఎంత ఖర్చు పెట్టింది సార్? $300 బిలియన్ ఖర్చు పెట్టింది. సో తర్వాత ఏమైంది అంటే, ఈ డొనాల్డ్ ట్రంప్ తర్వాత అండ్ రీసెంట్ జో బిడెన్ వరకు కూడా వీళ్ళందరూ ఎడిషన్ తీసుకున్నారంటే, ఇంకా మనం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఎందుకంటే ఆర్మీలు అక్కడ ఉండడం అంటే జనరల్గా ఏంటండి, వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళ ఫుడ్ వెళ్ళాలి, వాళ్ళ నేవీ అవసరం, నేవీ వెళ్ళాలి, ఎయిర్ ఫోర్స్ వెళ్ళాలి, ట్యాంక్స్ వెళ్ళాలి, చాలా ఖర్చు అవుతుంది. ఇక మనం వెనక్కి వెళ్ళిపోదాము, పీస్ టాక్స్ మాట్లాడుకొని తాలిబన్స్ చెప్దాము, మీరు అందరూ హ్యాపీగా నార్మల్గా ఉండండి, కొంచెం సుఖశాంతులతో ప్రశాంతంగా ఉండండి అన్నారు. బట్ అలా ఎవరన్నా ఉంటారా వీళ్ళు? వాళ్ళు ఎలా ఉండరు? వీళ్ళు హిస్టరీ చూసారు ఎలా ఉందో, అంతకుముందే రూల్ చేసి యుఎస్నే పడగొట్టిన వీళ్ళు, అంటే యుఎస్ బిల్డింగ్నే పడగొట్టిన వీళ్ళు వాళ్ళు ఆగరు కాబట్టి. సో ఇలా జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం జరిగే డెవలప్మెంట్స్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. సో ఇది ఇప్పటివరకు జరిగిన హిస్టరీ, ఇది చాలామంది తెలియదు, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ వీడియోలో, ఎందుకంటే ఒక చోట లేదు ఈ స్టోరీ. ఎప్పుడైతే నేను కొన్ని ఫ్యూ ఇయర్స్ నుంచి ప్రిపరేషన్లో కానీ టీచింగ్లో ఉన్నానో, నేను అన్ని సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, అన్ని న్యూస్ పేపర్స్ చదవడం వల్ల ఒక ఫ్లో అనేది అర్థమైంది. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అని అనుకుంటాను. అండ్ ఫర్దర్ డెవలప్మెంట్స్ అనేది మళ్ళీ ఇంకో వీడియోలో చేద్దాం. ఇది వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్ యొక్క హిస్టరీ, ఓకేనా. నెక్స్ట్ ఫర్దర్ ఏం స్టెప్ తీసుకుంటారనేది నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఎవరికైతే నచ్చిందో వీడియో కింద కామెంట్ చేయండి, మీకు నచ్చితే ఈ స్టోరీ. అండ్ మళ్ళొకసారి వినాలనుకున్న వాళ్ళు మళ్ళొకసారి వీడియో చూడండి, ఓకే. అండ్ దీంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నానంటే, అపార్ట్ ఫ్రమ్ ఆఫ్ఘన్ క్రైసిస్, మన ఎన్సీఆర్టీ టీం వాళ్ళు ఇవాళ నాకు ఒక లింక్ షేర్ చేశారు. అదేంటి అంటే, పాలిటీ కోర్సు లాస్ట్ వీక్ ఆగస్ట్ 12th మనం లాంచ్ చేసాం కదా, దానికి ఒక అమేజింగ్ రెస్పాన్స్ వచ్చిందండి. నేను ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేసి చూపించబోతున్నాను ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారో నేమ్స్ అనేది. చూద్దాం నెంబర్ చూసి నేను కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఈవెన్ టీమ్ కూడా అంది, సార్ మీరు ఇది చూపించండి జనాలకి, లైక్ మన స్టూడెంట్స్ చూపించండి, ఎంతమంది జాయిన్ అయ్యారో, ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఇంకా కోర్సు కూడా లాంచ్ చేయలే కదా, జాయిన్ కాదు, ఎంతమంది చేసుకున్నారో చూపించండి సార్ అని చెప్పారు. ఒక్క సెకండ్, ఎస్ చూడండి ఇక్కడ 195 పీపుల్ ఇక్కడ రెస్పాన్సెస్ చూడండి. ఇప్పుడు నేను కొన్ని నేమ్స్ అవుతాను, మేబీ ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళు ఉండొచ్చు. జ్ఞానేశ్వర్ రెడ్డి గారు, కందుకూరి సుబ్బయ్య, గ్రీష్మ, ప్రవళిక, కాళీచరణ్, సతీష్, కరీష్మా, దివ్య, విజయ్, వీర, నేను ఓన్లీ ర్యాండమ్గా చూస్తున్నానండి కొన్ని నేమ్స్, ఓకేనా. అలా చూస్తే 195 పీపుల్ రిజిస్టర్ అయ్యారండి. సో సూనర్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము, వీళ్ళకే కాదు అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతాయో. అండ్ ఒక్క సెకండ్, ఎస్ చూసారు కదా 195 పీపుల్ రిజిస్టర్ చేసుకున్నారు ఆల్రెడీ వాళ్ళ నేమ్స్. నేను ఈ వీడియో కింద కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, గూగుల్ ఫామ్ మీరు కూడా ఫిల్అప్ చేయండి, మీ నేమ్, మీ మొబైల్ నెంబరు అండ్ ఇంకొన్ని ఆప్షన్స్ ఉంటాయి అవి సెలెక్ట్ చేయండి. ఎందుకంటే ఈ వీక్లో నేను మీకు పాలిటీ కోర్స్ గురించి, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ ఉంటుంది వీడియో, ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాం, ఏం కవర్ చేస్తాం, అండ్ ఫీ స్ట్రక్చర్ సంథింగ్ డిసైడ్ చేశారు ఎన్సీఆర్టీ మన టీం వాళ్ళు, అది కూడా నేను చెప్తాను. సో త్వరగా మీరు రిజిస్టర్ చేసుకోండి, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 200 పీపులే అని పెట్టామనుకోండి, ఫస్ట్ 200 పీపుల్నే తీసుకోవాల్సి వస్తుంది, ఆర్ ఫస్ట్ 300 అంటే ఫస్ట్ 300 తీసుకుంటే. సో మీరు లేట్ చేయకుండా ఫామ్ అయితే ఫిల్అప్ చేయండి ఫస్ట్, ఓకేనా. ఈ వీక్లో నేను మీకు కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, ఏ కోర్స్ అయితే మనం వేరే ఇన్స్టిట్యూట్లో సక్సెస్ఫుల్గా చేస్తాం చూసారు అట్లాంటిదే తెలుగులో, ఓకేనా, తెలుగులో బైలింగ్వల్లో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు ఒక వీడియో చేస్తాను.
షార్ట్ వీడియో, దానిలో అన్ని వివరాలు ఉంటాయి. అండ్ ఎవరైతే ఇప్పుడు నేమ్స్ ఇచ్చారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. సో అప్పటిలోపు మీరు మీ నేమ్స్ అనేది రిజిస్టర్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే 195 నెంబర్ అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. అంటే 195 పీపుల్ క్లాస్ అంటే, ఓకేనా? అండ్ దానిలో ఏంటంటే మీకు లైవ్ క్లాస్ ఉంటుంది, ప్లస్ క్లాస్ అటెండ్ కాని వాళ్ళకి రికార్డింగ్ క్లాస్ కూడా ఉంటుంది. అండ్ డౌట్స్ కూడా ఉంటాయి, అవన్నీ నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఇంకా ప్రాపర్గా కంప్లీట్గా ప్లాన్ చేసి మీకు ఈ వీక్లోనే ఇస్తాను వీడియో, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇది మన ఆఫ్ఘన్ క్రైసిస్. రేపటి న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఈ హిస్టరీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అండ్ ఫర్దర్ డెవలప్మెంట్స్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ సీ యూ సూన్ విత్ అన్ అనదర్ వీడియో, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో. అపార్ట్ ఫ్రమ్ దట్, పాలిటీ కోర్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అయితే మన ఇండియా అందరికి హెల్ప్ చేస్తుంటుందో, మనకు కూడా ఆ లైక్ ఆ నేచర్ని, ఆ క్యారెక్టరిస్టిక్స్ని మనం కూడా డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే మనం గ్రో అయినప్పుడే నలుగురు హెల్ప్ చేయగలుగుతాం, ఓకేనా? ఇండియా ఈ పొజిషన్లో ఉంది కాబట్టి వేరే కంట్రీస్కి హెల్ప్ చేయగలుగుతుంది. సో మనం అందరూ కూడా గ్రో అవ్వాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి సహాయం ఉందో వాళ్ళకి హెల్ప్ చేయాలి. అండ్ మనం పీస్కి ఒక సింబల్గా ఉండాలి ఎప్పటికి కూడా. అది మన సనాతన ధర్మంలోనే ఉంది. మనం పీస్కి ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చామండి. సో టేక్ కేర్, సీ యూ సూన్, ఆల్ ద వెరీ బెస్ట్, జై హింద్.